ఏ ఎవరివే గీ టీ ట్వంటీ స్క్వాడ్ను సెలెక్ట్ చేసింది మొదలు బయటికి రారీ నీ అవ్వ మీరు సెలెక్ట్ చేసిన ప్లేయర్ల లిస్టు చూస్తే నాకు పిచ్చి లేస్తా హా ఏమైంది వే రుతురాజు నువ్వు ఆల్రెడీ స్క్వాడ్లు ఉన్నావు కదా పిచ్చి ఎందుకు లేదు చెప్పు ఎప్పుడు ఉన్న ముచ్చట పక్కకు పెట్టురు వే మొన్ననే ఇండియాకు ఏషియన్ గేమ్స్లో గోల్డ్ వట్టుకొచ్చినా అసొంటిది నన్ను కాదని ఈ సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేస్తారా ఆయనకేం అనుభవం ఉన్నదని కెప్టెన్ చేసిర్రీ ఎప్పురీ ఇప్పుడు మంచిగు నాది వే సెలెక్టర్లు అరే ఎవడవే నన్ను కెప్టెన్ చేసింది నేను ఎప్పుడన్నా కెప్టెన్సీ చేసినా అసలే వరల్డ్ కప్ లో చక్కగా ఆడలేదని ఫ్యాన్స్ అందరు నా మీద ఎక్కుతారు అసంటిది గీ టైమ్ లో నన్ను కెప్టెన్ చేసి నా విలువ ఇంకింత ఇస్తారు నీ అవ్వ మ్యాచ్ ఆడకున్నా మంచిదే నేను ఈ కెప్టెన్సీ అయ్యా మీరేమన్నా చేసుకోరీ గట్లనక్వి అసి ఆల్రెడీ నువ్వే కెప్టెన్ అని అందరికి తెలిసింది ఇప్పుడు కెప్టెన్ జయ్యా అంటే అస్సలు కుదరది అరే మళ్ళా కదా దిమక్ లేని ముచ్చట మాట్లాడతారు నాకు కెప్టెన్సీ ఏ ఎనీకి రాదురా నాయన అంటే పట్టి పట్టిస్తారు చేతా అన్నానికి ఇయనికి చేత కాదు మీ సెలెక్టర్ల జాతిని మీగా ఏ ఇక ఏం చేస్తాం తీ వేసకాయ్యి అట్నో ఇట్నో గీ సిరీస్ ఒక్కటి కానీ నెక్స్ట్ సిరీస్లో నీకు మళ్ళా కెప్టెన్సీ ఈ అయ్యారు గానీ సరే వ్యా శ్రేయస్సు అయితే వాయిగా కానీ ఈ కెప్టెన్సీ ఎట్లా అయ్యానో నాకు కొన్ని టిప్స్ చెప్పరాదు ఏ కేప్టెన్సీ ఏమున్నది వ్యాస్కాయ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందట అందరినీ రౌండ్గా నిలబెట్టి జబ్బల మీద చేతులు చేతులేపించి ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ అనే పోయం చదువు ఆ మందిల సప్పుడుకు నువ్వు చెప్పేది ఇవ్వడానికి అర్థం కాదు ఇక ఫీల్డింగ్లో ఎవ్వని ఒక్క కాడ ఉంచకు తాప అక్కడ ఉన్నోని ఇక్కడ పెట్టు ఇక్కడ ఉన్నోని అక్కడ పెట్టు ఇక బౌలర్ ఎప్పుడన్నా ఎల్బిడబ్ల్యూ అప్పీల్ అనుకో ముఖం జర సీరియస్గా పెట్టి వాళ్ళ దగ్గరికి పో ఇక వాళ్ళ దగ్గరికి వెయ్యాక ఒక షై ప్రేయర్ చేసినట్టు పెట్టి ఇంకో షై కిందికెళ్ళి పెట్టి డిఆర్ఎస్ తీసుకో నేను త్రీ సిక్స్టీ ప్లేయర్ను కిందికెళ్ళి ఎందుకు పెట్టాలే నా ఇష్టం ఉన్న దిక్కు వెళ్ళి పెడతా అన్నావనుకో తీసి అవతలకి నూకుతారు కెప్టెన్సీ ముచ్చడ తర్వాత వే వరల్డ్ కప్పులనే రెండు మ్యాచ్లు ఆడిచ్చి నన్ను పక్కకు నూకిర్రు ఈ సిరీస్లో నన్న ఓపెనింగ్లో నేను కన్ఫర్మే కదా ఏ నువ్వు ఎంఐఓని తమ్మి ఐదు మ్యాచ్లకు ఐదు మ్యాచ్లు ఆడతావు నిన్ను వీకెట్ోడే లేడు నేను ఉన్నా కదా నీకు థ్యాంక్ యూ బ్రో ఇంతకు ప్లేయింగ్ లెవెల్లో ఎవలెబుల్ ఉంటారో ఒకసారి చెప్పరాదు రాదు ఓపెనింగ్ లగా పానీపూరి స్పెషలిస్టు జైశ్వాలు నువ్వు వన్ డౌన్లో రుతురాజ్ గైక్వాడు ఇక టూ డౌన్లో తిలక్ వర్మ తర్వాత నేను ఇక తర్వాత ఆల్రౌండర్లల్లో అక్షర్ పటేలు మనం ఆరుగురం అయితే వందకు వంద శాతం ఉంటాం ఇక మిగతా లిస్టులున్న రింకు సింగ్ జితేష్ శర్మ శివన్ దూబే సుందర్ రవి బిష్నోయి హర్షదీప్ సింగ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆవేశ్ ఖాన్ ముఖేష్ కుమార్లల్లా కి తొమ్మిది మందిలా ఏ ఐదుగురు ఆడతారు అనేది వాళ్ళ అదృష్టం ఇక చిట్టి లేచి తీసుకుందాం ఇదేం పద్ధతి మ్యాచ్ లా తీసుకోవాలంటే ప్లేయర్ల టాలెంట్ ను చూడాలి గానీ ఈ చిట్టి లేచి తీసుకున్నాడేంది ఎప్పు ఏంది రింకు ఈ కే ఎదురు మాట్లాడుతానవా నా దగ్గర కాదువ్యా మొదలుగా టీమిండియా సెలెక్షన్ కమిటీ దగ్గరికి పోయి మాట్లాడు వాళ్లే మొదలు టాలెంట్ ఉన్న ప్లేయర్లను తీసుకుంటలేరు ఇక నేనేం తీసుకోవాలి ఎప్పు వందకు వంద శాతం చిట్టి లేచే సెలెక్ట్ చేస్తా నీ కిస్మత్ మంచిగుంటే నువ్వు సెలెక్ట్ అవుతావు లేకుంటే లేదు ఈ వీడియో చూసేటోలా చెప్తా ఈ ట్వంటీలో సెలెక్ట్ చేసిన స్క్వార్ లిస్ట్ చూసినాక మరోసారి నాకు నిరాశనే మిగిలింది మీరే ఎప్పుర్రి అసలు నేను చేసిన పాపమేంది ప్రతిసారి నన్ను స్క్వార్లో ఎందుకని సెలెక్ట్ చేస్తలేరు పోని సెలెక్ట్ చేసిన ప్లేయర్లన్నా నాకన్నా మంచిగా ఆడతారా ఎప్పుర్రి లేక ఈ ఇండియా తరఫున క్రికెట్ ఆడాలని నేను పెట్టుకున్న టార్గెటే అంటారా నిజం చెప్తా మనిషి అనేటోడు లైఫ్లో ఒకటేసారి చస్తాడు కానీ ఈ సెలెక్టర్ నా కొడుకులు చేసే పనికి నేను ప్రతిసారి చచ్చుడైతుంది ఏ నువ్వేం బాధపడకే సంజు ఏదో ఒక రోజు నీ టైం కూడా ఒత్తే పాపం నీ లెక్కనే భూమిని కూడా మర్చిపోయిరు నన్ను కూడా సెలెక్ట్ చేయలే అసలు ఎందుకు సెలెక్ట్ చేయలేదని కొందరిని అడిగితే చెప్తారు స్పిన్ బౌలర్లకు ఖచ్చితంగా బ్యాటింగ్ రావన్నట బ్యాటింగ్ రాని స్పిన్నర్ ఎంత టాలెంట్ ఉన్నా ప్లేస్ ఉండదట ఏం చేస్తాం ఇక ఒక ప్యూర్ స్పిన్నర్గా ఉంటుంది నేను చేసినా తప్పు కావచ్చు ఏం చేస్తాంవే చాహలిగా అంతా వాళ్ళది అయిపోయింది మనకు కూడా ఒక మంచి టైం అనే ఆశతోటే మిగతా కెరీర్ను కూడా గుంజుకొద్దాం ఇక ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే ఈ సెలక్షన్ కమిటీకి దండం రా నాయన